रुद्रंगी मंडल केंद्र में बस्टांड आवरण में रुद्रंगी बीजेपी मंडल सख आध्वर्यम लो तेलंगाना विमोचन दिनोत्सव पुरस्करिंचुकोनी जेंडा एगुरवेशारु। ఈ సందర్భంగా రుద్రంగి బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ నిజం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయు పిలిచిన రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు। నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో నంద్యాల వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం రవీందర్, ధర్నా రెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్, బోయా నర్సిరెడ్డి, చిన్న రంగారెడ్డి, పెద్ది శ్రావణ్, ధర్నా మహేష్, బొల్లి గణేష్, యశ్వంత్, అఖిల్, వంశీ, రమేష్, వినీత్, రాకేష్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు। सेप्टेंबर 17 तेलंगाना राष्ट्र विमोचन दिनोत्सवान्नि भारतीय जनता पार्टी रुद्रंगी मंडल केन्द्र में जातीय जेंडा आविष्करिंचडं जरिगिंदि। पोते गतंलो उद्यमंगा उन्नटुवंटि तेलंगाना टीआरएस पार्टी मरि गतंलो जनालंदरू चूस्तुन्नारु ఒకటి మాట్లాడే ముందు ఒకటి మాట్లాడిన తర్వాత ఒకటి మున్నటికి మున్న కూడా పార్లమెంట్ మేము 20 రోజులు గాని నెల రోజులు గాని నిర్వహిస్తున్నాం అంటూనే 10 రోజులకే కరోనా భయం సాగుయించి పార్లమెంట్ రద్దు చేసిండు, సారీ అసెంబ్లీని రద్దు చేసిండు। మరి ఇట్లాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకునేటప్పుడేమో ఇంత పెద్దగా చెప్పుకుంటూ నేను ఇచ్చేస్తున్నా చేస్తున్నాను, చేసేది ఏం లేదు। ప్రజలందరూ ఇయ్యాల దీని ఆలోచిస్తున్నారు, ఇయ్యాల నీకు గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయి। రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కంపల్సరీ అస్తున్నాం, కార్యకర్తలు గాని రాష్ట్ర ప్రజలు గాని నీ మీద విరక్తి చెంది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఈరోజు జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రుద్రంగి బీజేపీ మండల శాఖ తరపున జరపడం జరుగుతుంది। తెలంగాణ విమోచన దినోత్సవం ఆ రోజు నిజం నియంతృత్వ నిరంకుశ పాలన నుండి అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధీనంలో ఇయాల ఒక్క వర్గం ఓటు బ్యాంక్ కోసం నువ్వు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా దురదృష్టకరం। రాబోయే రోజులలో నిన్ను గద్దె దించే రోజులు దగ్గర ఉన్నాయి। ఈ తెలంగాణ ప్రజల నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని రాబోయే రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తాం, తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం